31 నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అన్నారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 31తో పాటు నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. డిసెంబర్ 31 రోజు సెలబ్రేషన్స్ గురించి ప్రజలందరూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ఉంటుంది. రోడ్డు పైన ఎవరు కూడా సెలబ్రేషన్స్ చేసుకోవద్దు. ఓపెన్ ప్లేసెస్లో డ్రింకింగ్ చేయడము, రోడ్ బ్లాక్ చేసి కేక్ కట్ చేయడము ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. అట్లనే సైలెన్సర్ చేంజ్ చేసుకోండి, ఎక్కువ సౌండ్తో బండి నడపడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం ఇవన్నీ కూడా ప్రాహిబిటెడ్. డిసెంబర్ 31 రోజు ఈవినింగ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ పాట్రోలింగ్ విజిలెన్స్ అక్కడ అన్ని ప్లేసెస్లో పెడుతున్నాం. ప్రజలందరూ కూడా మనకు కోఆపరేట్ చేయాలి, ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోవాలి అని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.